హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇంకా నేను ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పప్పు కర్రీ చేస్తున్నానండి. ఇంకా మేము డైలీ ఎగ్స్ తింటా ఉన్నాము. శ్రావణ మాసంలో కూడా మేము నాన్ వెజ్ తింటామండి, కాకపోతే కొన్ని కొన్ని రోజులు తినము, పూజ చేసుకునే రోజులు తప్ప. ఇంకా ఫస్ట్ ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ వేస్తున్నానండి. నేను కర్రీస్ తక్కువగా ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు లేరు కదా, అందుకే మా వారికి నాకు సరిపడ మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఇందులో వెల్లుల్లి వేసాను, ఇది మా అమ్మ స్టైల్లో చేస్తున్నాను. తర్వాత ఇంకా పోపు దినుసులు వేసానండి, జీలకర్ర మరియు ఆవాలు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, తర్వాత ఇంకా ఉల్లిపాయ ఇవి వేసి కొంచెం మూత పెట్టి ఫ్రై చేశాను, ఎందుకంటే ఇవి మనకు చిట్పట్లు ఆడతాయి కదా. ఇంకా తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి అండి, అర స్పూన్ దాకా ఉప్పు వేసి ఫ్రై చేశాను తొందరగా ఫ్రై అవ్వడానికి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొన్ని కరివేపాకు రెమ్మలు వేశానండి. పప్పు కర్రీలలో, చారు కర్రీలలో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత పసుపు కూడా యాడ్ చేశానండి. ఇంకా మనం పప్పు కర్రీలలో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే పసుపు కూడా యాడ్ చేశాను. ఇలా వేసి తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేస్తున్నానండి. టమాటా ముక్కలు వచ్చేసి నేను కట్ చేసిన తర్వాత గట్టిగా పిసికి ఇందులో వేస్తున్నాను. విత్తనాలు అనేవి ఏమీ రాకుండా, రసం రాకుండా వేస్తున్నాను ఫ్రెండ్స్. దీనివల్ల మనకు టమాటా ముక్కలు చాలా తొందరగా ఉడుకుతాయి. ఇంకా మనకు డైలీ టమాటా వాడుకునే వాళ్ళు మాత్రం టమాటాలో ఉన్న విత్తనాలు అనేది తినకండి ఫ్రెండ్స్, అందులో ఉన్న ఇత్తులు, ఎందుకంటే మనకు కిడ్నీలో వచ్చేసి స్టోన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అందుగురించి డైలీ టమాటా తినేవాళ్ళు టమాటా లోపల ఉన్న విత్తనాలు అవాయిడ్ చేయండి. ఇంకా టమాటా ముక్కలు వేసి ఇలా ఒకసారి ఈ పోపు అంతా కూడా దీనికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ఇందులో కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు ఉప్పు వేస్తున్నానంటే ఉప్పు వేయడం వల్ల కూడా టమాటా ముక్కలు బాగా తొందరగా మగ్గుతాయండి, అందుకే ఉప్పు కూడా వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి మూత పెట్టి మగ్గనిస్తున్నాను. ఇలా రసం తీసేసిన టమాటా తొక్కలు వేసామనుకోండి తొందరగా ఉడుకుతాయండి టమాటా తొక్కలు వచ్చేసి, అంటే టమాటా ముక్కలు. అందుగురించి చూసారు కదా. ఇంకా మళ్ళీ మధ్య మధ్యలో కంపల్సరీ కర్రీ అనేది కలుపుతూ ఉండాలి, లేకుంటే కర్రీ వచ్చేసి మాడిపోతుంది ఫ్రెండ్స్. అందుకే ఇలా గట్టిగా కలుపుకోవాలి మధ్య మధ్యలో. ఇలా మళ్ళా కలిపి మూత పెట్టాను ఇంకా కొద్దిగా మగ్గడానికి. ఇలా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను టమాటా రసం ఉంది కదా అండి, అది యాడ్ చేస్తున్నాను. ఇలా జాలితో వడకట్టుకోండి ఫ్రెండ్స్, విత్తనాలు అనేవి ఏమీ రాకుండా, టమాటా రసం వేస్ట్ కాకుండా ఇందులో వేసుకోవచ్చు. మీరు కావాలంటే టమాటా రసం ఉంటుంది కదా, అది ఫేస్ ప్యాక్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. తర్వాత ఇప్పుడు ఇందులో నేను పెసరపప్పు వేస్తున్నానండి. ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను, చిన్న గ్లాసు. ఇంకా మీరు పెసరపప్పుకి బదులు ఉడకబెట్టిన కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు టమాటా పెసరపప్పు కర్రీ చూపిస్తున్నాను. టమాటా పప్పు కర్రీ వచ్చేసి చాలా రకాలుగా చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. నేను ఇంకా డిఫరెంట్గా కూడా చేసి చూపిస్తానండి. ఇలా పప్పు వేసి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా కారపొడి, పచ్చిమిరపకాయల స్పైసీనెస్ అనేది సరిపోదు ఫ్రెండ్స్, అందుకే కొంచెం కారపొడి కూడా వేశాను. కారపొడి వేసుకుంటే మనకు చేదు కర్రీ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అండి. పచ్చిమిరపకాయలు వేసామనుకోండి ఒగరొగరుగా అనిపిస్తుంది అప్పుడప్పుడు, అందుకే కొంచెం కారపొడి కూడా యాడ్ చేస్తాను నేను అన్ని కర్రీలలో. తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్లు వేసుకోవాలి అండి. మీకు మెత్తగా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి, కొంచెమే పల్క్గా కావాలి టమాటా పప్పు అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి అండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఉడుకుతుందా లేదా, లేకుంటే కింద మాడిపోతుందా లేదా కర్రీ అనేసి చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో వచ్చేసి నేను ఉడికించిన రెండు కోడిగుడ్లు కూడా వేశానండి. ఇలా కోడిగుడ్లు మనకు పప్పు ఉడికేటప్పుడు వేశారనుకోండి ఈ ఉప్పు కారం అనేది కోడిగుడ్లకి బాగా పడుతుంది ఫ్రెండ్స్, అందుగురించి. టమాటా పప్పు కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం మసాలా పొడి వేసుకుంటే, ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటే మన టమాటా పప్పు కర్రీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కుక్కర్లో అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మళ్ళీ వ్లాగ్లో షేర్ చేస్తానండి. ఇంకా దీన్ని వచ్చేసి మనం రైస్లోకైనా బాగుంటుంది అండి, చపాతీలోకైనా, పూరీలోకైనా, ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఈరోజు రైస్లోకి సర్వ్ చేస్తున్నాను, ఎందుకంటే పల్క్గా ఉడకబెట్టాను కదా. కొంచెం మెత్తగా చేసుకుంటే మనకు పూరీలోకి, చపాతీలోకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మన టమాటా పప్పు కర్రీ రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.